హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2012లో రిలీజ్ అయిన ఇన్ ద హౌస్ అనే రొమాంటిక్ డ్రామాని చూడబోతున్నాం. 16 ఏళ్ల కుర్రాడు తన ఫ్రెండ్ మామ్తో తన టీచర్ భార్యతో ఇంటిమేట్ అవుతాడు. దీనికి వాళ్ళ టీచరే సాయం చేస్తాడు. ఆఖరికి ఆ స్టూడెంట్ టీచర్లు ఇద్దరు ఏమయ్యారు తెలుసుకుందాం రండి. ఓపెన్ చేస్తే జెర్మైన్ అనే మిడిలేజ్డ్ పర్సన్ ఒక స్కూల్లో ఫ్రెంచ్ లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ రీస్టార్ట్ అవడంతో ఆ స్కూల్లో జరిగే టీచర్స్ మీటింగ్కి జెర్మైన్ కూడా అటెండ్ అవుతాడు. మీటింగ్ బోరింగ్గా అనిపించడంతో అంత ఇంట్రెస్ట్ చూపించకుండా మీటింగ్లోనే కూర్చొని తింటూ ఉంటాడు. కట్ చేస్తే స్టూడెంట్స్ అందరూ యూనిఫామ్స్తో స్కూల్కి రెడీ అవుతారు. మరోపక్క జెర్మైన్ తన ఇంట్లో స్టూడెంట్స్ సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ కరెక్షన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జెర్మైన్ వైఫ్ జెన్నీ కూడా ఇంటికి వస్తుంది. వచ్చి రాగానే తన వైఫ్ మూవీకి వెళ్దామా అని అడిగితే జెర్మైన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. చాలా సీరియస్గా అసైన్మెంట్స్ కరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో జెర్మైన్కి లిటరేచర్ తప్ప వేరే ప్రపంచం లేదని మనకు అర్థమవుతుంది. అసైన్మెంట్స్కి జెర్మైన్ వేసే తక్కువ మార్కులను చూసి ఏంటి స్టూడెంట్స్ అంత వర్స్ట్గా రాశారా అని జెన్నీ అడుగుతుంది. దానికి జెర్మైన్ ఈయనంత చెత్త బ్యాచ్ను నేను ఎప్పుడు చూడలేదు, ఈ ఇయరే కాదు, అసలు నా కెరీర్లోనే ఇంతవరకు లిటరేచర్ తెలిసిన మంచి స్టూడెంట్ని చూడలేదని చిరాకు పడుతుంటాడు. జెర్మైన్ తన స్టూడెంట్స్కి వాళ్ళ వీకెండ్స్ని ఎలా స్పెండ్ చేశారో రాయమని అసైన్మెంట్ ఇచ్చుంటాడు. దానికి స్టూడెంట్స్ పిజ్జా ఆర్డర్ చేసి నిద్రపోయానని, ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళానని, ఇలా లిటరేచర్కి సంబంధం లేని పిచ్చి పిచ్చి రాతలని రాస్తారు. కనీసం వీకెండ్ గురించి 2 లైన్లు కూడా రాయలేరా అని తిట్టుకుంటూ క్లౌడ్ అనే స్టూడెంట్ రాసిన అసైన్మెంట్ చూస్తాడు. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేసరికి జెన్నీకి వినపడేలా బయటికి చదువుతాడు. అందులో క్లౌడ్ ఇలా రాస్తాడు, నేను ఎప్పటి నుంచో నా ఫ్రెండ్ రాఫా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ మామ చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పార్క్ వెళ్ళినప్పుడల్లా నేను ఆమె దొంగచాటుగా చూస్తూ ఉండేవాడిని. అయితే ఈ సాటర్డే రాఫాకి మ్యాథ్స్ నేర్పించే వంకతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పై ఫ్లోర్లో ఉన్న రాఫాకి ఒక టఫ్ మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి కిందకొచ్చాను. అక్కడ సోఫాలో రాఫా వాళ్ళ అమ్మ కూర్చొని మ్యాగజైన్ చదువుతూ ఉంది. ఆమెతో మాట కలుపుతూ పరిచయం చేసుకున్నాను. అంత దగ్గరగా ఆ మందాన్ని చూసి నేను మంత్రముగ్ధున్నయ్యాను. ఎలాగైనా ఈ ఇంటికి మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. దానికి తోడు రాఫా తనకిచ్చిన మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయాడు. సో అది నాకు ఒక మంచి అవకాశంలా అనిపించింది. డైలీ అతనికి మ్యాథ్స్ నేర్పించే వంకతో రాఫా ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని రాసుంటుంది. జెర్మైన్ అసైన్మెంట్ చదివి ఆశ్చర్యపోతాడు. క్లౌడ్ వాడిన భాషా పదాలు, లిటరేచర్ జెర్మైన్కి బాగా నచ్చడంతో క్లౌడ్కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాడు. అది చూసి తన వైఫ్ జెన్నీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే క్లౌడ్ తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గురించి రొమాంటిక్గా రాయడం జెన్నీకి ఆడ్గా అనిపిస్తుంది. జెర్మైన్ మాత్రం లిటరేచర్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి దాంట్లో రాసిన మ్యాటర్ని లైట్ తీసుకుంటాడు. కట్ చేస్తే స్కూల్లో జెర్మైన్ క్లాస్ చెప్తూ ఉంటాడు. క్లాస్ అయిపోయాక క్లౌడ్ నాపి తను రాసిన అసైన్మెంట్ గురించి అడుగుతాడు. నీ ఆలోచనలు అసభ్యంగా ఉన్నాయని, నువ్వు రాసింది ప్రిన్సిపల్ చూస్తే బాగోదని, నీ ఫ్రెండ్ రాఫా అసైన్మెంట్ చదివితే బాధపడతాడని చెప్తాడు. అసైన్మెంట్ రాసింది మీకోసం, రాఫా కోసం కాదని చెప్పి క్లౌడ్ జెర్మైన్కి ఇంకొక అసైన్మెంట్ని సబ్మిట్ చేసి వెళ్తాడు. స్కూల్లో అంతమంది ఉండగా క్లౌడ్ రాఫా వాళ్ళ ఫ్యామిలీ మీదే ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతాడంటే, మామూలుగా ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి వచ్చి పికప్ చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. కానీ రాఫా మాత్రం అసలు మొహమాట పడ్డు. అంత సింపుల్గా ఉండే ఫ్యామిలీ ఇంట్లో ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఫీల్ అవుతాడు క్లౌడ్. ఇంకా స్కూల్ అయిపోయాక జెర్మైన్ తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. జెన్నీ సెక్స్ టాయ్స్ అమ్మే బిజినెస్ చేస్తుంది. కానీ ఆమె దాన్ని సెక్స్ టాయ్స్ లా కాకుండా ఒక ఆర్ట్ గ్యాలరీలా చూస్తుంది. జెర్మైన్ జెన్నీకి క్లౌడ్ ఇచ్చిన 2 అసైన్మెంట్ గురించి చెప్తాడు. జెన్నీ దాన్ని ఇంట్రెస్టింగ్గా చదవడం మొదలు పెడుతుంది. అందులో ఏం రాసిందంటే క్లౌడ్ రాఫాతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాఫా మామ్ ఉన్న పొజిషన్ చూసి నేను అలాగే చూస్తూ ఉండిపోయాను, తను అలాగే ఎంతసేపు అయినా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ ఇంతలో రాఫా పిలిచేసరికి తను అక్కడి నుంచి కదలడంతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. రాఫా తన మ్యాథ్స్లో టాప్ వచ్చాడని, దీనికి కారణం క్లౌడేనని వాళ్ళ అమ్మతో చెప్తుంటాడు. క్లౌడ్ మాత్రం ఆమె శరీరాన్ని అందాన్ని చూస్తుంటాడు. అలా తన ఫీలింగ్స్ అన్నీ క్లౌడ్ ఈ అసైన్మెంట్లో రాస్తాడు. లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని రాసుంటుంది. 16 ఏళ్ల స్టూడెంట్ అలా రాయడం జెన్నీకి వింతగా అనిపిస్తుంది. క్లౌడ్ చాలా పర్వెక్టెడ్గా ఆలోచిస్తున్నాడని, తను రాసేది చాలా డర్టీగా ఉందని అనడంతో, హో అలాగా, అయితే నువ్వు తయారు చేసే బొమ్మలు దానికన్నా డర్టీగా ఉన్నాయని జెర్మైన్ అంటాడు. అప్పుడు జెన్నీ ఇదొక ఆర్ట్ అని చెప్తుంది. దానికి జెర్మైన్ కూడా అలా రాయడం కూడా ఒక ఆర్ట్ అనే అంటాడు. కానీ తన వైఫ్ మాత్రం క్లౌడ్కి సైకియాట్రిస్ట్ అవసరం ఉందని చెప్తూ కనీసం వాళ్ళ పేరెంట్స్కైనా కంప్లైంట్ చేయమని అంటుంది. జెర్మైన్ అదేం పట్టించుకోకుండా అతని రైటింగ్ స్కిల్స్ని వెనకేసుకొస్తుంటాడు. నెక్స్ట్ డే జెర్మైన్ స్కూల్ రికార్డ్స్లో క్లౌడ్ గతం గురించి తెలుసుకుంటాడు. క్లౌడ్ చాలా ఇల్లులు మారాడని, తనకు అమ్మ లేదని, నాన్న యాక్సిడెంట్ వల్ల నిరుద్యోగంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. క్లౌడ్ పరిస్థితి చూసి జెర్మైన్కి జాలేస్తుంది. జెర్మైన్ క్లౌడ్కి రైటింగ్ స్కిల్స్ నేర్పించి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని అనుకుంటాడు. క్లౌడ్ రాసే అసైన్మెంట్స్కి హెల్ప్ అవుతుందని తన లిటరేచర్ బుక్స్ని కూడా ఇస్తాడు. అప్పుడు క్లౌడ్ ఇంకొక అసైన్మెంట్ని జెర్మైన్కి సబ్మిట్ చేస్తాడు. ఆ అసైన్మెంట్లో ఈసారి క్లౌడ్ రాఫా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాఫా వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉంటాడు. అయితే మేమందరం సోఫాలో కూర్చొని టీవీ చూస్తుండగా రాఫా వాళ్ళ అమ్మ వచ్చి నా పక్కనే కూర్చుంది. అప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
దానికి తోడు రాఫా వాళ్ళ నాన్నకు ఫోన్ రావడంతో అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఫోన్ నా కోసమే వచ్చినట్టు అనిపించింది. రాఫా వాళ్ళ మదర్ని నన్ను దగ్గర చేయడానికి అదొక గ్రీన్ సిగ్నల్లా అనిపించింది. ఎందుకంటే రాఫా ఫాదర్కి ఆల్రెడీ వేరే అమ్మాయిల దగ్గర నుండి ఫోన్లు వస్తున్నట్టు, అతనికి వేరే అమ్మాయిలతో ఎఫైర్లు ఉన్నట్టు నేను ఊహించుకున్నాను. సో దీనివల్ల ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ విడిపోయి రాఫా మదర్ నాదవుతుందని అనిపించింది. నన్ను రాఫా మదర్కి దగ్గర చేయడానికే ఇలా ఇదంతా జరుగుతున్నట్టు అనిపించింది. ఈ అసైన్మెంట్లో కూడా లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని రాస్తాడు. జర్మన్ జర్నీలు అసైన్మెంట్కి ఇంప్రెస్ అవుతారు. జర్నీ అతని రైటింగ్ స్కిల్స్ని అప్రిషియేట్ చేస్తూ, నువ్వు చెప్పింది నిజమే, ఇతనికి రైటింగ్లో మంచి టాలెంట్ ఉంది, ఓన్లీ రైటింగ్లోనే కాదు వేరే వాళ్ళ మదర్స్ని సెడ్యూస్ చేయడంలో కూడా అని అంటుంది. ఇదంతా చూస్తుంటే నువ్వు తనకి లిటరేషన్ నేర్పిస్తున్నట్టుగా లేదు, అతనే మన ఇద్దరికి సెక్స్ పాఠాలు నేర్పిస్తున్నట్టుగా ఉందని అంటుంది. ఇంకా నెక్స్ట్ డే జర్మన్ క్లౌడ్తో, నువ్వు రాసే విధానం చాలా బాగుంది కానీ నీ ఫ్రెండ్ మదర్ గురించి అలా రాయడం కరెక్ట్ కాదని అంటాడు. అప్పుడు క్లౌడ్, మరి మీరు ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నారని అడిగితే, నీకు రైటింగ్లో మంచి టాలెంట్ ఉంది, ఫ్యూచర్లో నేను ఒక గొప్ప రైటర్గా చూడాలనుకుంటున్నా, అందుకే నీకు సపోర్ట్ చేస్తున్నానని జర్మన్ చెప్తాడు. ఇంకా తర్వాత క్లౌడ్ జర్మన్కి మళ్ళీ ఇంకో అసైన్మెంట్ సబ్మిట్ చేస్తాడు. కట్ చేస్తే జర్నీ తన గ్యాలరీలో సేల్స్ సరిగ్గా అవ్వట్లేదని చిరాగ్గా ఉంటుంది. అప్పుడు జర్మన్ క్లౌడ్ ఇచ్చిన అసైన్మెంట్ని జర్నీకి చూపించి ఇద్దరూ కలిసి ఆ అసైన్మెంట్ చదవటం మొదలు పెడతారు. అందులో ఏం రాస్తుందంటే, నేను ఎప్పటిలాగే రాఫా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాఫాకు ఒక కష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చి సైలెంట్గా ఆ రూమ్లోని బయటకు వచ్చాను. రాఫా వాళ్ళ అమ్మ కోసం కిందకి వెళ్తున్నప్పుడు హాల్లో రాఫా వాళ్ళ అమ్మ నాన్న అరుచుకోవడం గమనించాను. అది చూసి నాకు ఎన్నో పాజిటివ్ వైబ్స్ జనరేట్ అయ్యాయి. ఇప్పుడైతే వీళ్ళిద్దరూ అరుచుకుంటున్నారు కానీ ఫ్యూచర్లో అదొక గొడవగా మారి దాంతో వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకుంటారు. ఆ తర్వాత రాఫా మామ్ ఆటోమేటిక్గా నాదవుతుందని అనుకుంటాడు. కానీ ఇంతలో రాఫా మామ్ సడన్గా బయటకు వచ్చేస్తుంది. దాంతో నేను వెంటనే అక్కడున్న పెయింటింగ్ కళ్ళు చూస్తూ కవర్ చేసినా కానీ నేను అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటున్నానని ఆమెకు అర్థమైపోతుంది. దాంతో రాఫా మామ్ తన హస్బెండ్తో రాఫాకు మ్యాథ్స్ నేర్పించడానికి వేరెవరినైనా పెడదామని అంటుంది. నాకెందుకో క్లౌడ్ మంచివాడిలాగా అనిపించట్లేదని చెప్తుంది. ఒక పక్క క్లౌడ్ ఇంకా అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉంటాడు. దాంతో ఇంక నుంచి వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వరని క్లౌడ్కి అర్థమైపోతుంది. వేరే ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటాడు. లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని రాసుంటుంది. అది చదవడం అయిపోయాక వీడేదో ఒకటి చేసి ఫైనల్గా అనుకున్న సాధించేలా ఉన్నాడని జర్నీ అంటుంది. కానీ జర్మన్ అలా ఏం జరగదులే అని అంటాడు. ఈ వయసులో పిల్లలకి ఇలాంటి ఫ్యాంటసీస్ ఉండడం సహజమే, వాళ్ళు ఈజీగా మ్యారీడ్ ఉమెన్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కానీ కొంతకాలానికి వాళ్ళే మారతారని చెప్తాడు. అయితే అప్పుడు జర్నీకి మూడ్ రావడంతో జర్మన్ని సెడ్యూస్ చేసి సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ జర్మన్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సైలెంట్గా నిద్రపోతుంది. నెక్స్ట్ డే జర్మన్ క్లౌడ్కి మళ్ళీ చెప్పిందే చెప్తాడు. ఇలా చూడు, నువ్వు రాసే విధానం చాలా బాగుంది కానీ ఎంచుకున్న టాపిక్కే బాగోలేదు, ఒకవేళ మన ప్రిన్సిపల్ గారికి చూశాడంటే నిన్ను నన్ను ఇద్దరిని పాతేస్తాడని చెప్తాడు. దానికి క్లౌడ్, ఇట్స్ ఓకే, నేను ఎలాగో రాయటం ఆపేస్తున్నాలే అంటాడు. ఎందుకని అడగ్గా, ఈసారి రాఫా గనక మ్యాథ్స్లో ఫెయిల్ అయితే వాళ్ళు వేరే మ్యాథ్స్ షూటర్ని పెట్టుకుంటారు, ఇంక నేను ఆ ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉండదు, ఊహించి కథలను రాసే శక్తి నాకు ఎలాగో లేదు కాబట్టి ఇంకా స్టోరీని కంటిన్యూ చేయలేను అంటాడు. అది విని జర్మన్ ఆలోచనలో పడతాడు. క్లౌడ్ జర్మన్తో రాఫా మ్యాథ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు మళ్ళీ నన్నే ట్యూటర్గా పెట్టుకుంటారు, అప్పుడు డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టోరీని కంటిన్యూ చేయొచ్చు. సో మీరు ఆ క్వశ్చన్ పేపర్ని దొంగిలించుతామని అడుగుతాడు. జర్మన్ దానికి ముందు ఒప్పుకోడు. కానీ క్లౌడ్ నిజంగా ఆ స్టోరీని రాయడం ఆపేయడంతో ఇంకా చేసేదేం లేక జర్మన్ అందుకు ఒప్పుకుంటాడు. ప్లాన్ వేసి మరీ స్కూల్ నుండి క్వశ్చన్ పేపర్లు దొంగిలించి క్లౌడ్కి ఇస్తాడు. క్లౌడ్ రాఫాకి విషయాలు ఏం చెప్పకుండా క్వశ్చన్ పేపర్లో ఉన్నవి వాటికి బాగా నేర్పిస్తాడు. దాంతో రాఫాకి మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తాయి. ఈ విషయం తెలియడంతో రాఫా వాళ్ళ ఫ్యామిలీ సంతోషించి క్లౌడ్నే మళ్ళీ ట్యూటర్గా ఒప్పుకుంటారు. దాంతో క్లౌడ్ తను అనుకున్నది జరగడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాఫా అండ్ వాళ్ళ నాన్న ప్రతి సాటర్డే బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తారు. అయితే ఈసారి క్లౌడ్ని కూడా రమ్మని పిలిస్తే క్లౌడ్ వెంటనే రానని చెప్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వెళ్ళిపోయాక రాఫా మామ ఎలాగో ఇంట్లో ఒంటరిగా ఉంటుందని క్లౌడ్కి తెలుసు, అందుకే పనుండి రానని చెప్తాడు. ఇంకా తర్వాత రాఫా క్లౌడ్తో మిస్టర్ జర్మన్కి దూరంగా ఉండమని చెప్తాడు. నీకు ఆ క్వశ్చన్ పేపర్స్ మిస్టర్ జర్మనే ఇచ్చాడని నాకు తెలుసు, తన వైఫ్ సెక్స్ టాయ్స్ని అమ్ముతుంది, అందుకే అతనికి దూరంగా ఉండమని చెప్తాడు. అయితే అసలు రాఫా ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. మరోపక్క జర్నీ అసైన్మెంట్ చదివి జర్మన్పై కోపడుతుంది. క్వశ్చన్ పేపర్ని దొంగిలించడం ఏంటని అడిగితే క్లౌడ్ తన రైటింగ్ని ఆపేస్తాడేమోనని భయపడి అలా చేశా అని సారీ చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళు బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్ళాక క్లౌడ్ రాఫా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రాఫా వాళ్ళ అమ్మ డోర్ తీసి రాఫా ఇందాకే గ్రౌండ్కి వెళ్ళాడని చెప్తుంది. క్లౌడ్ అది నాకు తెలుసని చెప్పి నేను నా మ్యాథ్స్ బుక్ తీసుకోవడానికి వచ్చానని చెప్తాడు. దాంతో రాఫా మదర్ క్లౌడ్ని లోపలికి రాణిస్తుంది. లోపలికి వచ్చాక క్లౌడ్ ఆ ఇయర్ రింగ్స్ చూపిస్తూ అవి అచ్చం మా అమ్మ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయని కానీ తను ఇప్పుడు లేదని చెప్పి మెల్లగా తన దగ్గర సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది విని రాఫా మదర్ కూడా ఎమోషనల్ అయ్యి అతనికి తాగడానికి డ్రింక్ ఇచ్చి అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. అలా క్లౌడ్ మెల్లమెల్లగా రాఫా మామ్కి దగ్గర అవుతూ ఉంటాడు. ఇదంతా చదివిన జర్నీ దీని ఎండింగ్ ఎలా ఉంటుందో అని భయపడుతుంది. ఒకవేళ రాఫాకి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ ఈ విషయం తెలిస్తే క్లౌడ్ని చంపేస్తారేమోనని భయపడుతుంది.
అప్పుడు జెర్మైన్ అలా ఏం జరగదులే అని తన వైఫ్కి నచ్చ చెప్తాడు. ఒకరోజు జెన్నీ తను తయారు చేసిన వాటిల్లో ఒక్క బొమ్మ కూడా సేల్ అవ్వలేదని డిసప్పాయింటెడ్గా ఇంటికి వస్తుంది. జెర్మైన్ క్లౌడ్ రాసిచ్చిన నెక్స్ట్ అసైన్మెంట్ని చదువుతాడు. దాంట్లో క్లౌడ్ రాఫా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి బాగా లేట్ అవ్వడం వల్ల రాఫా వాళ్ళ నాన్న క్లౌడ్ని రోజు వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్తాడు. నిద్రపోయే ముందు క్లౌడ్ బట్టలు మార్చుకుంటుంటే రాఫా క్లౌడ్ కళ్ళే అదోలా చూస్తుంటాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సడన్గా కిస్ చేస్తాడు. అప్పుడే రాఫా గే అని మనకు అర్థమవుతుంది. అందుకే ఇదివరకు జెర్మైన్కి దూరంగా ఉండమని క్లౌడ్కి చెప్తాడు. ఎందుకంటే జెర్మైన్ అండ్ క్లౌడ్ కూడా రిలేషన్షిప్లో ఉన్నారనుకుని వీళ్ళు కూడా గేసేమో అని అనుకుని అలా చెప్తాడు. ఇంకా రాఫా నిద్రపోయాక క్లౌడ్ సైలెంట్గా లేచి రాఫా వాళ్ళ పేరెంట్స్ గదిలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు బెడ్ పైన పడుకుని ఉంటారు. కానీ క్లౌడ్ మాత్రం వాళ్ళు గంట ముందు ఎలా సెట్ చేసుకుని ఉంటారో ఊహించుకొని ఆ అసైన్మెంట్లో రాస్తాడు. ప్రతి అసైన్మెంట్లోలాగే ఇందులో కూడా లాస్ట్లో టు బి కంటిన్యూడ్ అని రాస్తాడు. జెర్మైన్ వైఫ్కి ఆ అసైన్మెంట్ చదివాక మళ్ళీ ఆడ్గా అనిపిస్తుంది. జెర్మైన్ ఎప్పట్లాగే ఈ ఏజ్లో పిల్లలకి ఇలాంటి ఫ్యాంటసీస్ అన్ని కామనే అని తన స్టూడెంట్ని వెనకేసుకొస్తాడు. క్లౌడ్ని అంతలా వెనకేసుకురావడం చూసి క్లౌడ్ని ఇష్టపడుతున్నావా అని జెర్నీ అడుగుతుంది. తన అసైన్మెంట్ చదవటం మొదలుపెట్టినప్పటి నుండి అసలు నాతో కలవడమే మానేశావని అంటుంది. అలాంటిదేం లేదు, నేను గే టైప్ కాదు, నాకు ఆడవాళ్ళంటేనే ఇష్టమని జెర్మైన్ అంటాడు. కట్ చేస్తే క్లౌడ్ రాఫా వాళ్ళ అమ్మకి చాలా దగ్గరవుతాడు. ఎంతలా అంటే ఒకే యాపిల్ని ఇద్దరు కొరికి తినేంత క్లోజ్ అవుతారు. ఒకరోజు రాఫా మదర్కి తన హస్బెండ్తో గొడవ అవుతుంది. ఎప్పట్లాగే క్లౌడ్ చాటుగా నిలబడి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఆ గొడవ వల్ల తన హస్బెండ్ బయటికి వెళ్ళిపోవడంతో ఇదే కరెక్ట్ టైం అనుకున్న క్లౌడ్ రాఫా వాళ్ళ అమ్మకి ఒక లెటర్ ఇస్తాడు. క్లౌడ్కి ఆ మీద ఉన్న ఇష్టాన్ని ఓ పోయంలా రాసి పెట్టించాడు. సరైన టైం కోసం వెయిట్ చేసి ఇప్పుడు ఇచ్చాడు. ఆ లెటర్ చదివిన రాఫా వాళ్ళ అమ్మ ఇంప్రెస్ అయ్యి క్లౌడ్ని నెక్స్ట్ డే ఇంటికి పిలుస్తుంది. అసలు నువ్వు ఇందులో ఏం రాసావో నీకు అర్థమవుతుందా? ఒకవేళ రాఫాకి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో నీకేమైనా ఐడియా ఉందా అంటుంది. అప్పుడు క్లౌడ్, నేను ఆ లెటర్ రాసింది నీకోసం, వాళ్ళ కోసం కాదని చెప్పి రాఫా వాళ్ళ అమ్మని కిష్ చేస్తాడు. అది ఆ అసైన్మెంట్లో ఎంత గొప్పగా రాస్తాడంటే జెర్మైన్కి ఆ అసైన్మెంట్ తన కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్లౌడ్ ఆమెను కిష్ చేసి అమ్మతో ఇంటిమేట్ అవుతాడు. ఇదంతా రాఫా షార్ట్గా చూస్తాడు. అది చూసి తట్టుకోలేక ఉరేసుకొని చనిపోతాడు. చివరిగా టు బి కంటిన్యూడ్ అని రాసుంటుంది. అందులో ఉన్నది చూసి జెర్మైన్ షాక్ అవుతాడు. జెన్నీకి ఈ విషయం తెలియనివ్వడు. నెక్స్ట్ డే కంగారుగా స్కూల్కి వచ్చి చూస్తే రాఫా స్కూల్లో ఉండడు. టెన్షన్ పడుతూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రాఫా వాళ్ళ ఇంటికి కాల్ చేపిస్తాడు. పేరెంట్స్తో మాట్లాడాక రాఫాకి జస్ట్ హెల్త్ బాగాలేదని తెలుస్తుంది అంతే. అది విని జెర్మైన్ ఊపిరి పీల్చుకుంటాడు. క్లాస్ అయిపోయాక జెర్మైన్ క్లౌడ్ని అసైన్మెంట్లో అబద్ధం ఎందుకు రాసావని అడుగుతాడు. కథను ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి అలా రాశా అని క్లౌడ్ చెప్తాడు. జెర్మైన్కి క్లౌడ్ ఆలోచనలు చూసి భయమేసి ఇంకా రాయడం ఆపేయమని అంటాడు. కానీ దానికి క్లౌడ్ ఒప్పుకోడు. మీ వల్ల నేను రైటింగ్కి ఎడిక్ట్ అయిపోయానంటూ తను రాసిన నెక్స్ట్ అసైన్మెంట్ ఇస్తాడు. జెర్మైన్ ఆ అసైన్మెంట్ తీసుకోకుండా ఇంక నువ్వు రాసేదేం నేను చదవను, అప్పుడైనా రాయడం మానేస్తావంటాడు. దాంతో క్లౌడ్ కోపంతో ఆ అసైన్మెంట్ని డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాడు. క్లౌడ్ స్టోరీకి అలవాటు పడిన జెర్మైన్ కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ అసైన్మెంట్ చదువుతాడు. ఆ అసైన్మెంట్లో రాఫా వాళ్ళ నాన్నకి జాబ్ పోవడం వల్ల చాలా సాడ్గా ఇంటికి తిరిగి వస్తాడు. జరిగింది తన వైఫ్తో చెప్పి బాధపడుతూ ఉంటాడు. రాఫా వాళ్ళ అమ్మ పర్లేదని నచ్చజెప్పి తను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ని తన హస్బెండ్కి చెప్తుంది. ఇద్దరూ ఆ సంతోషంలో ఉండగా అప్పుడే రాఫా తన రూమ్లో నుండొచ్చి తనకి కొత్త మ్యాచ్ షూటర్ కావాలని, ఇంకా మీదట క్లౌడ్ మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. వాళ్ళు కూడా ఎందుకు ఏమిటి అని అడగకుండా ఓకే అన్నట్టు జస్ట్ స్మైల్ ఇస్తారు. ఫైనల్గా రాఫా ఫ్యామిలీ అంతా మళ్ళీ హ్యాపీగా కలుసుంటారు. ఇంకా తర్వాత సీన్లో రాఫా క్లౌడ్ని కొట్టడానికి వస్తాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా కానీ ఇలా నా మదర్నే సెడ్యూస్ చేస్తావు అనుకోలేదని క్లౌడ్తో గొడవ పడతాడు. దానికి క్లౌడ్ కూడా, నేను నువ్వు ఒక బాయ్ అనుకున్నా కానీ ఆ రోజు నన్ను కిష్ చేశాకే అర్థమైంది నువ్వు ఒక గేవని, సో ఎప్పుడూ మనం అనుకున్నదే జరగాలని రూల్ లేదని అంటాడు. దాంతో రాఫా కోపం వచ్చి క్లౌడ్ని రక్తం వచ్చేలా మరీ కొడతాడు. ఇదంతా చదివిన జెర్మైన్ క్లౌడ్ దగ్గరికి వెళ్తాడు. రాఫా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకని చెప్పి నువ్వే ఏదో ఒకటి ఊహించి ఆ కథను కంప్లీట్ చేయని చెప్తాడు. క్లౌడ్ ఆలోచనలో పడతాడు. క్లౌడ్కి తన కథని ఎలా ఎండ్ చేయాలో అర్థం కాదు. ఇదొక హ్యాపీ ఎండింగ్ అవ్వాలనుకుని మళ్ళీ రాఫా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు. క్లౌడ్ని చూడంగానే రాఫా వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ రావడంతో ఆమె నాతో వచ్చేస్తుందని క్లౌడ్ అనుకుంటాడు. కానీ ఆమె క్లౌడ్ ఇచ్చిన లెటర్ని తిరిగి ఇవ్వడానికి వస్తుందంతే. దాంతో క్లౌడ్, నాతో పాటు వచ్చాయి, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, కలిసి బతుకుదామని అడుగుతాడు. కానీ ఆ మందు ఒప్పుకోదు. నువ్వు ఒక పిల్లోడివి, ఆ రోజు జరిగిందంతా ఏదో యాక్సిడెంట్లుగా అయిపోయిందని చెప్తుంది. కానీ క్లౌడ్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తను మళ్ళీ కిష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు రాఫా వాళ్ళ అమ్మ తను ఆపి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నీ ఇమాజినేషన్లో ఉన్న నా క్యారెక్టర్ని ప్రేమిస్తున్నావు అంతే అని చెప్పి తనకు తన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. క్లౌడ్ అనుకున్నట్టు తన కథకి హ్యాపీ ఎండింగ్ లేకపోవడంతో చాలా బాధపడతాడు. హ్యాపీ ఎండింగ్ ఉన్నా లేకపోయినా కథ ట్విస్ట్తో ఎండ్ అవ్వాలని జెర్మైన్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అప్పుడే క్లౌడ్కి జెర్మైన్ వైఫ్ గుర్తొస్తుంది. దాంతో జెర్మైన్ స్కూల్లో ఉన్నప్పుడు క్లౌడ్ జెర్మైన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు.
ఉంటాడు. జర్మైన్ వైఫ్ డోర్ ఓపెన్ చేస్తుంది. తను క్లౌడ్ని గుర్తుపట్టి జర్మైన్ ఇంట్లో లేడని చెప్తుంది. అది నాకు తెలుసు, అందుకే వచ్చానని క్లౌడ్ అంటాడు. దాంతో జెన్నీ అతన్ని ఇంట్లోకి రాణిస్తుంది. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఒక రకంగా చూస్తే జెన్నీ అందం కూడా క్లౌడ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేస్తున్నప్పుడు జెన్నీ క్లౌడ్ని రాఫా వాళ్ళ అమ్మ గురించి అడుగుతుంది. అందుకు క్లౌడ్ ఆమె తన ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉందని చెప్పి ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్తాడు. అదే ఫ్లోలో మీకెందుకు పిల్లలు లేరు అని అడుగుతాడు. ఇద్దరం కెరీర్లో బిజీగా ఉండడం వల్ల ప్లాన్ చేయలేదని జెన్నీ చెప్తుంది. అదేంటి, మీకేదో జబ్బుందంటగా అందుకే మీకు పిల్లలు పుట్టట్లేదని జర్మైన్ చెప్పినట్టుగా చెప్తాడు. అది విని జెన్నీకి జర్మైన్ మీద కోపం వస్తుంది. క్లౌడ్ కావాలనే జెన్నీని దక్కించుకోవడం కోసం తనకి ఇలా అబద్ధం చెప్పి ఆమెను రెచ్చగొడతాడు. జెన్నీ కూడా వెంటనే రెచ్చిపోయి తన హస్బెండ్ నశయించుకొని ఫైనల్గా క్లౌడ్తో ఇంటిమేట్ అవుతుంది. మరోపక్క స్కూల్లో జర్మైన్ని ఉద్యోగం నుండి తీసేస్తారు. ఎందుకంటే జర్మైన్ ఆ రోజు మ్యాథ్స్ పేపర్ని దొంగిలించిన విషయంపై రాఫా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాడు. దాంతో ప్రిన్సిపల్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. జర్మైన్ ఇంటికొచ్చాక క్లౌడ్ తన ఇంటికి వచ్చాడని తెలుస్తుంది. తన వైఫ్ క్లౌడ్ రాసిన లాస్ట్ అసైన్మెంట్ని జర్మైన్కి ఇస్తుంది. క్లౌడ్ తన కథకు ఎలాంటి ముగింపు ఇచ్చాడా అని ఎగ్జైటింగ్గా చదువుతాడు. అందులో క్లౌడ్ జెన్నీ అందం గురించి వర్ణించి తన కథ ఎండింగ్ని ఈ ఇంట్లో వెతకడానికి వచ్చినట్టు రాస్తాడు. అది చదివిన జర్మైన్కి ఏం అర్థం కాక ఏం జరిగిందో తన వైఫ్ని అడగడానికి వెళ్తాడు. అప్పటికే జెన్నీ జర్మైన్ వదిలేసి వెళ్ళడానికి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఏమో తెలియదు కానీ నీతో మాత్రం ఉండనంటుంది. క్లౌడ్ని ఎప్పటి నుంచో దత్తత తీసుకోవాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు క్లౌడ్ నీకు కొడుకు వారు సవలేడని చెప్తుంది. ఇందాక క్లౌడ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారని జర్మైన్కి అర్థమవుతుంది. కోపంగా ఆమెతో గొడవ పడి స్ట్రో కోల్పోతాడు. కట్ చేస్తే జర్మైన్ అన్నీ కోల్పోయి పార్క్లో కూర్చుని ఉంటాడు. క్లౌడ్ కూడా అక్కడికి వచ్చి జర్మైన్ పక్కనే కూర్చుంటాడు. జర్మైన్ క్లౌడ్తో మామూలుగానే మాట్లాడతాడు. కోపం పగ లాంటివేం లేకుండా ఇద్దరూ పార్క్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్ వైపు చూస్తుంటారు. క్లౌడ్ జర్మైన్తో ఆ అపార్ట్మెంట్స్లో చాలా ఇల్లులున్నాయి, ఒక్కో విండోలోంచి ఒక్కో కథ రాయొచ్చు, రాయడానికి చాలా కథలున్నాయి, దానికి మీరు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. జర్మైన్ సరే అన్నట్టుగా నవ్వుతాడు. ఎండింగ్లో టు బి కంటిన్యూడ్ అని వస్తుంది. అలా లిటరేషన్ అంటే పిచ్చున్న జర్మైన్కి అన్నీ కోల్పోయినా కూడా క్లౌడ్ రూపంలో లిటరేషన్ మాత్రం మిగిలే ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక నుంచి మన ఛానల్ వీడియోస్ని షేర్ షాట్లో కూడా చూడొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నుంచి మన షేర్ షాట్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.